నమస్తే, నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్కి స్వాగతం. రెస్టారెంట్కి వచ్చామండి, వీకెండ్ కదా. ఇది ద హైదరాబాద్ హౌస్ అని చెప్పి మన హైదరాబాద్ వారిదే, తెలుగువారిదే. ఇక్కడ ఇండియన్ ఫుడ్ అంతా కూడా ఉంటుంది. విచిత్రం ఏంటంటే, ఈ రెస్టారెంట్కి మన వాళ్ళు సరే ఎలాగో పోటెత్తుతారు వీకెండ్లో, ఫారినర్స్ కూడా బాగా వచ్చి తింటారండి. అంటే అమెరికన్స్ కూడా చాలామంది వస్తారు. మేము ఉన్నప్పుడు కూడా చాలామంది వచ్చారు. నేను గమనించాను వాళ్ళు తిన్నది ఏంటంటే ఎక్కువగా రోటీలు, కర్రీ. వెజ్ నాన్ వెజ్ కూడా ఇక్కడ బాగుంటాయి. అలాగే ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయి. కట్ మిర్చి, టీ ఇటువంటివి బాగుంటాయి. స్టూడెంట్స్ కానీ లేదంటే జాబ్ రీచ్ వచ్చిన అబ్బాయిలు అమ్మాయిలు చాలామంది బయట క్యూలో నిలబడతారండి ఆ కట్ మిర్చి కోసం. మేము ఫస్ట్ కట్ మిర్చి తిని టీ తాగుదామని వచ్చాం, కానీ ఆ క్యూ లైన్ చూసిన తర్వాత ఇక రెస్టారెంట్లో కూర్చుని డిన్నర్ తీసుకెళ్ళిపోతే బెటర్ అని చెప్పి డిన్నర్ ఆర్డర్ ఇచ్చాము. సరదాగా మీకు ఇక్కడ ఏం బాగుంటాయో చెప్తాను. వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. హైదరాబాద్ హౌస్ అనేది ఏంటంటే మంచి డౌన్ టౌన్ ఏరియాలో ఉందండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే బర్గర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా బాగుంటాయి. తర్వాత కట్ మిర్చి, సమోసా, వీటి గురించి ఎక్కువగా మన పిల్లలు రావడం జరుగుతుంది. ఈ రెస్టారెంట్కి వస్తే ఇంతమంది తెలుగువారు ఇక్కడ ఉన్నారా అని అనుకుంటాం. అంతమంది కనిపిస్తారండి లోపలంటే ప్రస్తుతానికి లేరు. మేము ఎటుగా టైంలో వెళ్ళిన వలన బయట మాత్రం స్నాక్స్ క్యూ ఉందండి. మనం ఆర్డర్ తీసుకుంటే 40 మినిట్స్ పడుతుంది మన చేతికి రావడానికి. మేము అంతసేపు నిలబడలేకే ఇంకా లోపల రెస్టారెంట్కి వచ్చి ఆర్డర్ ఇచ్చాము. టీ కూడా చాలా బాగుంటుందండి, ఇరానీ చాయ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంచుమించు మన హైదరాబాద్ టేస్ట్లోనే ఉంటాయి, ఎక్కడ రుచిని మిస్ అవ్వరు. కాకపోతే కరోనాకి ముందు ఇంకా రుచిగా ఉండేవి. మేము కరోనా టైంలో ఇక్కడే ఉన్నాం కదా, ఆర్డర్ అది పెట్టి తెప్పించుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కొంచెం మిస్ అయింది. ఇక తర్వాత మేము ఆర్డర్ చేసింది ఏంటంటే గార్లిక్ నాన్, మామూలు నాన్స్, రోటీలు, అలా. వెజ్ కర్రీ వచ్చి ఏంటంటే మలై కోఫ్తా. ఇక్కడ మలై కోఫ్తా కూడా చాలా బాగుంటుంది, మంచి రుచిగా ఉంటుందండి. తర్వాత బిర్యానీకి వచ్చేటప్పటికి ఏంటంటే మన హైదరాబాద్ స్టైల్లోనే ఉంది మసాలా అంతా కూడా. కాకపోతే గతంతో పోల్చి చూసుకున్నప్పుడు కొంత రుచి మిస్ అవుతుందండి. ఏం చేస్తారు, ఇక్కడ చెఫ్లతోటి సమస్య ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ఆ టేస్ట్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడైతే చాలా వచ్చేసాయండి. కరోనాకు ముందు ఇన్ని రెస్టారెంట్స్ లేవు, ఇప్పుడు చూస్తే మాత్రం చాలా ఉన్నాయి. హైదరాబాద్ హౌస్ ఉంది, డెక్కన్ అనే ఒకటి ఉంది, చాలా ఉన్నాయి. ఇక అసలైన ఫుడ్ వచ్చేస్తుందండి, బిర్యానీ. మన హైదరాబాద్ బిర్యానీ స్టైల్లోనే ఉంది, మసాలా అంతా కూడా చాలా బాగుంది. నేనైతే గార్లిక్ నాన్, తర్వాత మలై కోఫ్తా అలా తీసుకున్నాను. పిల్లలైతే బిర్యానీ తిన్నారు. ఇప్పుడిప్పుడే బాగా వస్తున్నారు. అసలు వీకెండ్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి. అట్లాంటాలో బెస్ట్ హోటల్ అని చెప్పచ్చు ద హైదరాబాద్ హౌస్. అందరికీ తెలుసు, అట్లాంటాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రెస్టారెంట్ గురించి తెలుసు. మీరు ఎప్పుడైనా మీ పిల్లలు ఇక్కడ ఉండి ఇక్కడికి వస్తే ఒకసారి ఈ హోటల్ని విజిట్ చేయండి. టేస్ట్ బాగున్నాయి. మనం హైదరాబాద్ని మిస్ అవుతున్నాం లేకపోతే మన ఊరిని మిస్ అవుతున్నాం అనే బెంగ ఏముండదు.
ఇప్పుడైనా అమెరికాలో అలా లేదండి, ప్రతి ఏరియాలో కూడా ఆల్మోస్ట్ అంటే ప్రతి ఊర్లో కూడా రెస్టారెంట్స్ వచ్చేస్తే మన తెలుగు ఫుడ్ అనేది దొరుకుతోంది. నయాగరా ఫాల్స్కి వెళ్తే అక్కడ కూడా మేము ఇంతకంటే మంచి ఫుడ్ తిన్నామండి. అక్కడికి ఎక్కువగా ఇండియన్స్ వస్తూ ఉంటారని, గుజరాతీ వారివి పంజాబీ వారివి ఉన్నాయండి, హోటల్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఎప్పుడైనా వెతుక్కునేవారేమో కానీ ఇప్పుడు అలా లేదు. మన ఇండియన్ ఫుడ్ చాలా బాగా దొరుకుతుంది. ఇంకా చెప్పాలంటే అమెరికన్స్ ఈ ఫుడ్ని ఇష్టపడుతున్నారు. వేరే చోట మేము ఒక పంజాబీ రెస్టారెంట్కి వెళ్ళాము, అక్కడ మన వారి కంటే కూడా ఎక్కువ అమెరికన్సే ఉన్నారు. చాట్ తింటున్నారండి, ఎంతో ఇష్టంగా వేడివేడి చాట్ తింటున్నారు. మరి అంత మంచి డిన్నర్ తీసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ ఖచ్చితంగా తినాలి కదా. పక్కనే ఉందండి ఇది కూడా, కొంచెం ముందుకొస్తే ఉంది. ఇక్కడ అంతా కూడా న్యాచురల్గా చాలా బాగుంటాయి ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా. అన్ని ఫ్రూట్స్ ఉన్న ఫ్లేవర్స్లో దొరుకుతాయి. నేను తింటున్నది ఏంటంటే సపోటా. ఆయనేమో పిస్తా, సారీ పిస్తా కాదు, బాదం, అన్ని నట్స్తో ఉన్నది తీసుకున్నారు. చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేయటమేనండి ఐస్ క్రీమ్స్ చూస్తే. ఈ వీకెండ్ ఇది మా ఎంజాయ్మెంట్, అందరూ చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఎప్పుడైనా అమెరికాకు వస్తే మాత్రం అట్లాంటాలో మీ పిల్లలు ఉండి మీరు ఇక్కడికి వస్తే ఈ హోటల్స్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you.